నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి నట్టి కుమార్ గారు ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ ఆడియో లీక్ వెనక అతను ఉన్నటువంటి కథ ఏంది, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ ఈ వరంగల్ స్త్రీకి సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ అయింది, మొత్తం అన్ని బట్టలతో కూడా రెండు అందరూ కూడా లైగర్ ఇంటికి అలాగే ఆచార్య సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుందాం, తిరిగి డబ్బులు వెనక్కి రావాలనేటువంటి అంశంలో ఒక ఆడియో లీక్ అయింది. వాస్తవంగా ఇలాంటివి చేయొచ్చా? అదే యాక్చువల్గా దీంట్లో మీకు అంటే తెలిసిందంతా నాకు తెలిసిందని నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఇది సోషల్ మీడియాలో వచ్చింది, ఇది సారీ గ్రూపుల్లో వచ్చింది. ఏమనంటే మొత్తం టోటల్గా 83 మంది ఎగ్జిబిటర్లో ఈ సినిమా మొత్తం టోటల్గా ఏదైతే దీనికి రైగర్కి డబ్బులు ఇచ్చామో ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులు బట్టలు పట్టుకుని రండి అనేది వచ్చింది. అది నేనే పోస్ట్ చేశాను, నేను అది తీసి వర్మగారికి పోస్ట్ చేశాను, వర్మగారు పూరి గారికి పోస్ట్ చేశాను. పూరి గారు మళ్ళా ఆడియో పెట్టారు, ఆడియో పెట్టి పిఆర్ డైరెక్ట్ అనఫీషియల్ కదా, అఫీషియల్గానే ఆయన పంపించాడు. అంటే ఆయన పంపించిన విధంలోనే మీకు చెప్తాను, వీళ్ళు ఇచ్చిన విధం చెప్తాను. ఇక్కడ లైగర్ అనే సినిమా డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. ఒకటి శోభన్, రెండు చంద్రవాడ శ్రీనివాస గారు, మూడు వరంగల్ శ్రీని గారు, తర్వాత వీళ్ళ దగ్గర దిల్రాజు గారు కొన్నారు. ఇది మొత్తం సునీల్ గారు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ ఇప్పుడు మొత్తం టోటల్గా 83 మందికి 90 మందికి ఎగ్జిబిటర్లకి అడ్వాన్స్లు తీసుకున్నారు. అవి వరంగల్ సీన్ గారు తీసుకోవచ్చు. ఈ సీన్ గారు తీసుకున్న అడ్వాన్స్ని వాళ్ళకడికి డబ్బులు వెళ్తే నాకు పలానా దగ్గర అంటే లాస్ అయ్యాను కాబట్టి ఇస్తానన్నారు. నేను ఇస్తాను డబ్బులు మీకు కొంచెం ఆగండి అని అంటే దానికి వీళ్ళెందుకు భయపడ్డారంటే ఎగ్జిబిటర్లు వీళ్ళంతా స్మాల్ లీజ్, చిన్న చిన్న లీజ్ అంటే పట్టకూటు కోసమే డిఆర్లు తీసుకుని బతకడానికి వచ్చిన ఓన్లీ ఎగ్జిబిటర్స్, గొప్పలు కాదు లేవని. వీళ్ళంతా ఏంటంటే ఆ 2 డిఆర్లో 1 డిఆర్లో తీసుకొని ఆ పూటకి బతికి ఆ పూటకి తట్టుకోలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక 90 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారంటే రేపు ఈ డబ్బు జగన్నాథ్ గారు, జగన్ గారు, పూరి జగన్ గారు ఇచ్చిన డబ్బుని ఈ పెద్దవాళ్ళు ఎవరైతే తీసేసుకుంటారేమో, లేకపోతే ఎక్కడైనా మిస్ అవుద్దేమో. ఇంతకుముందు ఆశ్చర్యంగా ఆ ప్రాబ్లం మాకు జరిగింది కనుక మేము జగన్మోహన్ పూరి జగన్ గారికి వచ్చి చెప్పుకుంటాము బాధ అని వాళ్ళు కొంతలో అనుకున్న భావాన్ని కొంతమంది ఈ గ్రూపుల్లో ధర్నా అనే రూపంగా తీసుకొచ్చారు. తప్పది ఫస్ట్ వాళ్ళ భావన మంచిదే. వాళ్ళ భావన ఏంటంటే మీరు ఎవరైతే మీరు డిస్ట్రిబ్యూటర్కి ఇద్దాం అనుకున్న సొమ్ముని మాకు రావాలి కదా, మాకు మీరు ఇవ్వండి, అంటే మాకే ఇవ్వండి అని కాదు, మాకు ఇచ్చేటప్పుడు మాకు కూడా చెప్పేవ్వండి, మాకు రావాలి డబ్బు అనేది వాళ్ళ భావన. ఆయనకి చెప్పుకుందాం అనుకున్న భావన అది, ఎవరికి పూరి జగన్ గారికి, జగన్ గారికి చెప్పగలసిన భావన తీసుకొచ్చి కొంతమంది దీన్ని ధర్నా రూపంగా తీసుకొచ్చి ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్కి ప్రొడ్యూసర్కి సంబంధం లేదు, మధ్యన డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. వరంగల్ శ్రీని గారికి అక్కడ ఎంత డబ్బు ఇచ్చాడో ఎంత డబ్బు ఇవ్వాలో వాళ్ళ ఇంటర్నల్, అలాగే శిరీష్ గారు ఉన్నారు, అలాగే దిల్రాజు గారు, సునీల్ గారు ఉన్నారు, వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని వీళ్ళేంటంటే ఇక్కడ పెద్దలందరూ ఉండి మళ్ళీ మా డబ్బులు ఎక్కడ అందకుండా చేస్తారేమో అని ఒక ఆవేశంతో వీళ్ళు వెళ్ళిన మాటే తప్ప అక్కడేమీ గొడవ రూపంగా వెళ్దామని అనుకోలేదు. రెండోది ఆయన అక్కడ ఆడియో పెట్టాను కూడా ఆయనది తప్పేం లేదు. ఎందుకంటే అసలు నేను సినిమా తీశాను, నేను మానవత్వంతో నేను డబ్బులు ఇవ్వాలి అనుకున్నాను, నేను మాట్లాడి ఇద్దాం అనుకున్న సమయానికి నా పరువు తీస్తానంటే నేను ఎందుకు ఇస్తాను? ఇప్పుడు నేను పరువు కోసమే డబ్బులు ఇద్దాం అనుకున్నాను, మళ్ళీ నా పరువే రోడ్డు మీదకి ఎక్కిస్తానంటే నేను ఎందుకు ఇస్తాను? కనుక ఇలా బెదిరిస్తే నేను లొంగను, నేను ఇవ్వను అనేది ఒక ఆడియో లీక్ చేశారు. నిన్న అయిపోయిన తర్వాత దాని మీద కొంతమంది ఏదో బయట కొంతమంది సోషల్ మీడియా అట్లా మాట్లాడుతూ ఉండగా ఆయన ఒక పోలీస్ కంప్లైంట్ పెట్టాడు జూబ్లీహిల్స్లో, మాకు సెక్యూరిటీ ఇవ్వండి, ప్రాణహాని ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి. దీంట్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఎగ్జిబిటర్తో తప్పలేదు, ఎగ్జిబిటర్తో తప్పలేదు. ఇక్కడ రెండు కూడా బ్యాలన్స్డే. కాకపోతే వీళ్ళు ధర్నా చేస్తామనేది వేలు తప్పు, ఆయన ఆవేశంలోనే ఆయన ఎక్కడైతే బాధ ఆయనకు బాధ అనిపించి నేను పరువు కోసమే బతికి నేను డబ్బు ఇస్తానని, నేను ఇవ్వక్కర్లేకపోయినా నేను ఇస్తానంటున్నా కూడా నా పరువు తీసి రోడ్డు మీదకి వస్తానంటే నేను ఎందుకు ఇస్తాననేది ఆయన వాదన. ఇద్దరు వాదన ఇక్కడ కరెక్టే. ఇక్కడ వాళ్ళ భయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు మొత్తం డబ్బులు మాకు చెప్పకుండా డబ్బులన్నీ తీసేసుకుంటారేమో. ఇంతకుముందు ఆచార్యకు కూడా అలాగే జరిగింది, మా దాకా రాలేదు అన్నది వాళ్ళ బాధ. ఇది ఇక్కడ ఈ పూరి జగన్నాథ్ గారు దాంట్లో ఇక్కడ పూరి జగన్నాథ్ గారు సినిమా తీశారు ఫ్లాప్ అయింది అనేది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా మీరు నేనేం చెప్పలేము. అలాగే సినిమాని డిస్ట్రిబ్యూటర్ సినిమా చేశాడు, ఫ్లాపా లాసా లాభాలు అనేది అందరూ పెట్టుకోవాలి. ఏ డిస్ట్రిబ్యూటర్ ఏ ప్రొడ్యూసర్ రిటర్న్ డబ్బులు ఇవ్వలే, చాలామందికి ఇవ్వలేదు రిటర్న్ డబ్బులు. ఎంతమంది ఇచ్చారండి? ఇస్తానంటే అభిమానంతో తీసుకోవడమే తప్ప ఇవ్వాలని ఎందుకు రూల్ ఏం లేదు కదా.
చాలామందికి ఇవ్వలేదు. స్పైడర్కి ఇచ్చారా, ఇంకో దానికి ఇచ్చారా, ఇంకో దానికి ఇచ్చారా, అలా వేళ్ళతో చెప్పుకుంటే ఎంతమంది ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్స్ వారు నలుగురు ఐదుగురు మాత్రం నష్ట లాభాల్లో ఒకరితోనే ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఒక 8 సంవత్సరాలు ఆ మైత్రి వాళ్ళ వచ్చే సితార వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు ఏదో లాస్ వస్తే. అంతే తప్ప ఎవరు డబ్బులు ఇవ్వాలి అని లా ప్రకారం చట్ట ప్రకారం రూల్ ఏం కాదు. అలాగని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ముందుకి ఏదో ధర్నాలు చేస్తాము కొడతాము దెబ్బలాడతాము అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు కొరటాల శివగారి దగ్గర కూడా ఇదే పరిస్థితి జరిగింది. దీన్ని ఆనవాయితీగా మార్చుకుంటే తప్పు. ఇది ఛాంబరో కౌన్సిలో సీరియస్గా తీసుకోవాలా, ఇది కానీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే కరెక్ట్ కాదు. వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోండి, ఎగ్జిబిటర్ల బాధని. ఆ డిస్ట్రిబ్యూటర్లకు మనం ఏమైనా ఇద్దాం అనుకున్నప్పుడు ఆ పెద్దలందరూ కూర్చొని వాళ్ళకే కూడా సర్దండి. వాళ్ళని చిన్నోళ్ళని చేసి వాళ్ళని తొక్కేసి మీరే డబ్బులు ఇక్కడ వచ్చింది పంచుకుందాం అంటే కూడా కరెక్ట్ కాదు. అనేది మేము ఉన్నది మొత్తం టోటల్గా విషయం అంతా చెప్పాను. ఈ దీంట్లో ఇంకా వేరే విషయాలు కానీ వేరే దాపరకాలు కానీ ఏం లేవు ఇక్కడ. అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు గంట అదే ఒక మంత్ టైం అడిగినప్పుడు ఆ మంత్ కూడా ఆగకుండానే ఇదంతా జరగడం వల్ల ఈ రప్చర్ జరిగిందా? అదే చెప్తున్నాను కదా, చిన్న మిస్అండర్స్టాండింగ్ అంటున్నాను కదా. వాళ్ళు ఏంటంటే ఇక ఎప్పుడైతే ఏదో జరిగింది బయటకు ఏదో వచ్చిందంటే ఇక్కడ పెద్దలు ఉన్నారు ఆ డబ్బులు వాళ్ళకు వాళ్ళే తీసేసుకుని ఏదో పంచేసుకుంటారేమో, మాకుంది బాకీ ఉంది అని జగన్ మనం పూరి జగన్నాథ్ గారి దగ్గర చెప్దాము ఆవేదంతో వెళ్దామని అనుకున్నారు వీళ్ళు. దాన్ని కొంతమంది ఏం చేశారు, దాంట్లో వాళ్ళ దాంట్లో ఉన్నోలే కొంతమంది ధర్నా చేస్తున్నాం వాళ్ళ ఇల్లులు ముట్టడిస్తున్నాం అనేది గ్రూపుల్లో వేశారు. అక్కడ వచ్చింది ఇష్యూ, అది అక్కడ రాంగ్ జరిగింది. అంతే తప్ప వాళ్ళు ఏదో పూరి జగన్నాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి మేము డబ్బులు వసూలు చేస్తామని వెళ్ళా. వాళ్ళు మా బాధని మాకుంది ఈ ప్రాబ్లము, మీరు ఏదైతే డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలనుకుంటున్నారో మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి సార్. అది ఆచార్య సినిమాలను కూడా ఇలాగే జరిగింది, ఇలాగే జరిగింది అంటున్నారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే తెలియదు. ఇలాగే ఆచార్య డబ్బులు వస్తే మాకెవరికి రాలేదు అని అంటున్నారు. కనుక అందుకనే మేము పూరి జగన్నాథ్ గారికి చెప్పుకుందామని వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇలాగ ఒక 4-5 మా వాళ్ళు ఆవేశంతో చేసిన పనే తప్ప ఇదేదో కావాలని చేసిన పని కాదు అంటున్నారు. కనుక మనం వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలా. అలాగే పూరి జగన్నాథ్ గారు కూడా పరువు కోసం ఆలోచించి ఆయన అంత ఆలోచించి మానవత్వంతో ఇస్తానన్నప్పుడు కూడా ఆయన కోసం ఆలోచించుకోవాలా. ఆయన నెల టైం అడిగాడు, నెల టైమా 15 రోజుల టైమా ఇస్తాను అనేటప్పుడు మనం కొంచెం ఓపుకు కూడా పట్టాలి. కనుక ఇక్కడ ఈ దీనికి ఇక్కడ ఆయన వాళ్ళు కంప్లైంట్ పెట్టడం తప్పలేదు, ఆయన వీళ్ళు అనడం తప్పలేదు. ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మాత్రమే. అంటే ఈ వరంగల్ సీన్ వచ్చిన తర్వాత ఇలా జరిగాయి, గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఎందుకంటే సినిమా హిట్ అయితే ఆ నిర్మాతకు వచ్చిన లాభాల్లో ఏ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ కూడా ఇవ్వడు. అలాంటప్పుడు ఇలా బెదిరించడం ఏందనేది కొంత ఎవరండి, వరంగల్ సీన్ డిస్ట్రిబ్యూటర్ డబ్బే కథ కడుతున్నాడు. ఏం వరంగల్ సీన్ రాకూడదా, లేకపోతే నట్టి కుమార్ రాకూడదా, లేకపోతే ఇంకోటి ప్రసాద్ రాకూడదా? అంటే ఇద్దరు ముగ్గురే ఉండాలని డిస్ట్రిబ్యూటర్లో అందరూ ఉండాలి, అందరూ రైట్. అది డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను పెంచకుండా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఆపేసి మోనోపాల్ చేసి మేము నలుగురమే ఉన్నాం ముగ్గురమే ఉన్నాం మీరు మాకే చేయండి ఇంకెవరికి చేయొద్దు ఇంకో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెరగకూడదని తప్పు కదా. ఎవరైనా కొత్తగా వస్తే వాడిని ఎలా తొక్కేయాలి ఎలా ముంచేయాలి? వరంగల్ సీన్ ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడండి? ఆయన డిస్ట్రిబ్యూషనే చేశాడు కదా, ఆయన డబ్బులు ఇచ్చాడు, ఎక్కడొక్కడ అప్పులు తెచ్చో లేకపోతే ఇంకొకటి సినిమానే చేశాడు కదా. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ 10 డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు రావాలి, అది ప్రొడ్యూసర్కు మంచిది. ఆ ప్రొడ్యూసర్ అర్థం చేసుకునేటప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఆ ప్రొడ్యూసర్ అర్థం చేసుకోకుండా బానిసలుగా వాళ్ళిద్దరి దగ్గరికి డిస్ట్రిబ్యూటర్కి ఆ ముగ్గురు దగ్గరికి వెళ్తాము లేకపోతే మా సినిమాలు ఇలాగే ఇచ్చుకుంటాము మేము మోనోపాల్లే చేస్తామంటే ఎవడేమి చేయలేడు. నిజంగా 10 డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు పెరిగితే అది పెరుగుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. ఆ కాంపిటీషన్లో డబ్బులు వస్తాయి, డిస్ట్రిబ్యూషన్ వస్తాయి. డిస్ట్రిబ్యూషన్లో ఒకప్పుడు 110 ఆఫీసులు ఇప్పుడు 2 ఆఫీసులు ఉన్నాయి, 3 ఆఫీసులు ఉన్నాయి. ఆ 3 ఆఫీసులని 30 ఆఫీసులు చేయడానికి చూడాలి తప్ప 3 ఆఫీసులే ఉంచి ఆ 3 ఆఫీసులకి సినిమాలు ఇస్తాం ఆ 3 ఆఫీసులు చెప్పిందే రాజ్యం చెప్పిందే శాసనం అని అనుకుంటే తప్పు, అది మాత్రం తప్పు. దాన్ని అనుకుంటే ఎవరిదేం తప్పే, నాట్ ఓన్లీ వరంగల్ సీన్, ఇంకొక సీన్ ఇంకొకరు అవ్వచ్చు, నటి కుమార్ అవ్వచ్చు, ఏ నటి కుమార్ తొక్కుతారు, రే వరంగల్ సీన్ మిమ్మల్ని తొక్కుతారు, ప్రతి ఓరిని తొక్కుతుంటే వెళ్ళిపోతే అయిపోద్దా? దీంట్లో ఇక రాజకీయం లేదా? వాళ్ళ ఆఫీసులో ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మేము వేరే ఆఫీస్ వస్తే సినిమా థియేటర్లు రావు, ఇలాగే గొడవలు అవుతాయి, కనుక మాకే ఇవ్వండి, మేమే ఉన్నాం ఇక్కడ, మాదే ఎగ్జిబ్యూటరు, మేమే డిస్ట్రిబ్యూటరు, మేమే ప్రొడ్యూసరు, మేము లేకపోతే ఇంకా ఇండస్ట్రీ లేదు అన్నట్టు నడిపిస్తున్నారు. అది అర్థం చేసుకుంటే ప్రొడ్యూసర్లు సర్వనాశనం అయిపోతుంది. ఆ ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే ప్రొడ్యూసర్ల మీద ఉంది. ప్రొడ్యూసర్లు మేము పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా, మేము పెట్టిన పెట్టుబడికి ఇంకో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ రావాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రొడ్యూసర్స్. మరి ఇంత జరుగుతుంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఫిల్మ్ ఛాంబర్ కానీ మరి ఏం చేస్తుందండి? ఆలే కరెక్ట్గా ఉంటే చెప్పే కదా మీకు మొన్న, ఆలే కరెక్ట్గా ఉంటే మేము కోర్టుకి ఎందుకు వెళ్తాము వర్మగారు మేము, లేదా ఆలే కరెక్ట్గా ఉంటే వీళ్ళు రోడ్డు మీద కొంతకు వస్తారు, ఆలే కరెక్ట్గా ఉంటే వీళ్ళందరూ ప్రెస్కి ఎందుకు వస్తారు, మీకేందుకు మీ ప్రెస్కి చెప్తాం, మీకు కౌన్సిల్ అని చెప్పేవాళ్ళం కదా, ఛాంబర్లో చెప్పేవాళ్ళం కదా.
వాళ్ళు కరెక్ట్గా ఉంటే చిరంజీవి గారిని ఎందుకు పిలుస్తారు, కేసీఆర్ గారును జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు కరెక్ట్గా ఉంటే రామ్ గోపాల్ వర్మ గారు ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ మీటింగ్ ఎందుకు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారికి, భలే చెప్పారండి వాళ్ళిద్దరు ఉన్నారా అని అడిగితే ఉన్నారు లేరనే చెప్తాం కదా, ఉంటే ఇన్నింది జరుగుతాయి కనుక అవన్నీ మర్చిపోండి, వాళ్ళందరూ ఉంటే ఈ పరిస్థితులు రావు, మీ దగ్గర మీడియాకే చెప్పను నేను, వాళ్ళకే చెప్పుకుంటాను వెళ్ళి కదా, వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వస్తారు ధర్నా అని అక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు, వాళ్ళు ఎవరో లేరు కాబట్టే, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ బాధను గోడ వినిపించుకోవడానికి వెళ్ళారు, ఏముంటుంది ఇంకా తప్పదు. ఇప్పుడే ఆయన ప్రెస్ నోట్ కూడా పంపించారు, ఆయన తీసింది బయోపిక్ కాదు రాజకీయ వ్యూహంతో సినిమా అని చెప్పారు, రాజకీయంతోనే సినిమా తీస్తారు అది నేను చెప్పినట్టే కదా చెప్పారు, ఆల్రెడీ నేను నిర్మాత కాదు, ఎవరో ఒక నిర్మాత ఉంటారు అది ఎవరనేది నాకు కూడా తెలియదు, ఆయన ప్రెస్ నోట్లో అయితే క్లియర్గా ఇచ్చారు కనుక ఆయన ప్రెస్ నోట్ ప్రకారం రాజకీయ సినిమా ఉంటుంది అని నేను చెప్పాను, రాజకీయ సినిమా ఉంటుంది అది ఆయనే మీకు అనౌన్స్ చేస్తారు త్వరలోనే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నటకుమార్ గారు. ఇది ఆడియో లీకేజ్ వెనకాతలు ఉన్నటువంటి కథ మొత్తం పూరి జగన్నాథ్ కూడా తప్పులేదు, అలాగే ఏదైతే తమకు ఉన్నటువంటి ఎగ్జిబ్యూటర్లుగా డిస్ట్రిబ్యూటర్లుగా తమ నష్టపోయాం కనుక అందరం కలిసి అడుగుదామనేటువంటి ఒక ఆడియోని దాని ధర్నా రూపంలో లీక్ చేసి ఇదంతా డ్రామా సృష్టించారు తప్ప ఖచ్చితంగా కూడా పూరి జగన్నాథ్ గారు పరువు కోసం తాను ఒక నెల రోజుల్లో ఇస్తానని చెప్పిన దానికి ఇటువైపు నుంచి చేసినటువంటి ఆడియోని తప్పుదారి పట్టించారు తప్ప ఇందులో జరిగినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా నట్టుకుమార్ గారు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.